పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగారావు, అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మ తనూజ నామినేషన్ దాఖలు చేశారు. భారీ జనసంద్రోహం మధ్య పాత బస్టాండ్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా చేరుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగారావు, ఎంపీ అభ్యర్థిగా తనూజ నామినేషన్ దాఖలు చేశారు. పార్వతీపురం గడ్డ వైసీపీ అడ్డా అని ఎమ్మెల్యే జోగారావు నినాదాలు చేశారు. రాష్ట్రంలో వచ్చేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి 2019-24లో ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా చేశారు. మరి 24, 29 సంవత్సరాలు కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. జగనన్న దీవెనలతో ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యంగా పెద్దలు ప్రసన్న కుమార్ గారు కానీ, రమాదేవి గారు కానీ, వాకా నాగేశ్వరరావు గారు కానీ, అలాగే చైర్పర్సన్ గారు కానీ, మా పట్నాక్షులు బావులు కానీ, మళ్ళీ మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఈ పార్టీ గెలుపు కోసం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఈ పార్వతీపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి అండగా తోడుగా చెప్పడానికి ముక్తకంతో ఈ పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఒకటే నినాదం, గుండె నిండా జగన్ పెట్టుకొని భుజాన్ని పైన జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని జగనన్న ముఖ్యమంత్రి చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి ముక్తకంఠంతో కార్యకర్తలు చెప్పడం మేము విన్నాము, చూసాము. ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే పేదవాడికి మంచి చేయడానికి, రైతాంగానికి మంచి చేయడానికి, డోక్రా అక్కచెల్లెలకి మేలు చేయడానికి, నిమ్న జాతుల్ని, అట్టడిక వర్గాలకి, బలహీన వర్గాలని కాపాడుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఈ పార్టీ ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారు ఆశయాలని, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళడానికి, మాయ మాటలు చెప్పడానికో, అబద్ధాలు చెప్పడానికో, మోసం చేయడానికో, దగాకొరితనం చేయడానికో కాదు. ఈ పార్టీ ఆలోచన అనేది పేదవాడు, నమ్ముకునేవాడికి, కష్టంలో ఉన్న రైతన్నకి, డోక్రా అక్కచెల్లెలకి, నిరుద్యోగ యువతి యువకులకి, గ్రామాల్లో ఉండే నాయీ బ్రాహ్మణులు, రజకులు, నేతాగీత కార్మికులు, అట్టడిగ వర్గాలు, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసారు ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఒకటే ఆలోచన, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, జోగారావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం, మనోజ్ రాణి గారిని ఎంపీ చేసుకుంటామని చెప్తున్నారు. మీరు చూశారు ఈ అభిమానాన్ని, ఈ ప్రేమని మళ్ళా మాతో కొనసాగించని ప్రతి కార్యకర్త కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకి 59 నెలలుగా మంచి చేస్తూ ముందుకెళ్ళిన సందర్భం అందరం చూసాము. ఇందులో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మరి ముఖ్యంగా దళారితనం లేదు, మధ్యవర్తి లేడు, లంచం లేదు. ఈ వ్యవస్థ అనేది పేదవాడి కోసం, ఇబ్బందుల్లో ఉన్న రైతన్న కోసం, డోక్రా అక్కచెల్లెల కోసం, లేదు పిల్లలు చదివించుకున్న చెల్లి కోసం, లేదు పిల్లలు